నిజాన్ని తెలుసుకోవడానికి. దేని గురించి? నీలో వచ్చిన మార్పును గురించి. మార్పు అనేది మనిషికి సహజం. రాయి, రప్ప, బండ, కొండ మార్కపోవచ్చు, కానీ మనిషి అన్నాక కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాడు. చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నావే. మనం తెలుసుకోవాలని అనుకోకపోయినా జీవితం కొన్నింటిని తెలియజేస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు నన్ను ప్రేమించలేదా? నాకు మనసు ఇవ్వలేదా? చెప్పు. నిజం చెప్పమంటావా? మనసు గురించి నాకేమీ తెలియదు, ప్రేమ గురించి మాత్రం విన్నాను. ప్రేమించడంలో ఓ థ్రిల్ ఉంటుందని విని అదేమిటో తెలుసుకోవాలని నిన్ను ప్రేమించాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? రాత్రి వేళ వచ్చే వెన్నెల ఏవైపోయింది అని ఉదయం అడిగితే ఏం చెబుతాం? పోయింది అంటాం అంతే. ఎన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా అంతా అబద్ధం అన్నమాట. చూడు రాజ్, జీవితం ఓ రైలు ప్రయాణం. రైల్లో కలుసుకున్న ఏ ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉంటారు? ఉన్నంతసేపు స్నేహంగా మాట్లాడుకున్నా, అభిమానంగా నవ్వుకున్నా, ఎక్కడో అక్కడ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయే తీరుతారు. కానీ బ్రతుకంతా మనం కలిసి ఉంటామని కలిసి నడుస్తామని నేను నమ్మాను. అది నా తప్పు కాదు. చూడండి, నేనేదో మీ సొంతం అన్నట్టు, నా మీద హక్కు అధికారాలు మీవన్నట్టు మాట్లాడకండి. ఎప్పుడైనా కలిసి తిరుగుదామంటే అభ్యంతరం లేదు, నవ్వుతూ మాట్లాడుకుందామంటే అందుకంటే లేదు. ఆ శేఖర్ నా మీద ఇష్టం అంటాడు, అతనితో సినిమాకు వెళ్తున్నాను. ఆ సితార్ పేరు గోపాల్ నేనంటే లైక్ చేస్తాడు, అతనితో షికార్లకు వెళ్తున్నాను. అలాగే మీకు నా మీద మోసందనుకోండి, సరదాగా కలిసి తిరుగుదాం. నా ఇష్టం వచ్చిన మనిషితో నా ఇష్టం వచ్చిన చోటికి వెళతాను. అది కాదని అధికారం నీకే కాదు, ఇంకెవరికీ లేదు. అండర్స్టాండ్? అవును, ఈ దండా, ఈ స్వీట్స్ మనం ఎందుకు తీసుకొచ్చినట్టు? నాకు తెలుసు, అడవుడు తెలిసి అసలు విషయం మర్చిపోతారని. అది జ్ఞాపకం చేయడానికే నిన్ను పెట్టుకున్నది. నన్ను గాబరా పెట్టకుండా ఇవెందుకో చెప్పు. అవును, గవర్నమెంట్ వారు శ్రీదేవిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేసినందు. కంగ్రాచులేషన్స్ దండవీర్, బెస్ట్ ఆఫ్ లక్. చేతి దండ నోటి మాటతోనే సరిపెట్టేస్తావా? స్పెషల్ ప్రెజెంటేషన్ ఏమైనా ఇస్తావా? ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? తల్లిదండ్రులు ఇద్దరిని సాక్షులుగా పెట్టి నీ మెళ్ళలో దండ వేశాడు అంటే ఏమిటి దాని అర్థం? తనకు తానే నీ కానుగ్గా సమర్పించేసుకున్నాడు అన్నమాట. తొందరలోనే మంచి ముహూర్తాలు చూసి మీ ఇద్దరికి బారసాలు జరిపించేస్తాను. బారసాలు కాదండి, కళ్యాణ మహోత్సవం. ఎందుకురా తాతారావు అలా కాకిలా అరుస్తావు? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? నాకు అదే కళ్యాణ మహోత్సవం జరిపించేస్తాను. నాన్న, నా పెళ్లి గురించి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవచ్చు? అయ్యో అయ్యో, అవేం మాటలు రా నాయన. నేను చిన్నప్పుడే మా అన్నయ్యకి మాట కూడా ఇచ్చేశాను. ఏమండి అమ్మా, తల్లిదండ్రుల మాట నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది, కానీ పెళ్లి నా స్వవిషయం. శ్రీదేవి, ఐఎమ్ సారీ, నేను ఎప్పుడూ అదృష్టం చూడలేదు. నా మేనగోళ్ళగాని చూశాను తప్ప నా పక్కన పెళ్లి కూతురుగా ఎప్పుడు ఊహించుకోలేదు. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నన్ను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఐ వెరీ సారీ. ఏమండి అబ్బాయి ఆర్గ్యుమెంట్ బాగానే ఉందనుకుంటానన్న పూర్ణ. పెళ్ళి అనేది మనసుకు సంబంధించిన విషయం, సాక్ష్యాధారాలతో తీర్పు చెప్పడానికి ఇది కోర్టు కేసు కాదు. ఎక్కడికమ్మా? మా ఊరు. ఎందుకమ్మా? ఇష్టం లేని పెళ్ళి ఇద్దరికీ మంచిది కాదు మావయ్య. ఇప్పటికైనా బావ మనసు తెలిసింది మనకు. బావ చేత నా మెళ్ళు దండ వేయించుకోగలిగాను, కానీ బావ మెళ్ళు నేను దండ వేయలేకపోయాను.
నీ ఇలాంటి పిల్లను కోడలుగా చేసుకునే అదృష్టం మాకుండాలమ్మా. వాడు పెళ్లి చేసుకోనంత మాత్రాన మన బంధం తెగిపోదు కదమ్మా. అత్తయ్య ముందు లోపలికి పడ. కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలనిపిస్తుంది అత్తయ్య. వెళ్తాను. వెళ్ళి వస్తాను అనమ్మా. అదేమిటే అమ్మాయి ఉత్తర ముక్కైనా రాయకుండా ఊడిపడ్డావు? నా ఇంటికి నేను రావడానికి ఉత్తర ముక్కలు రాయాలా? ఆ సరే గాని ఒక్కదానివే వచ్చామే, నీ బావ రాలేదు. తనేవి నా నీడ కాదుగా నా వెంటపడి రావడానికి. ఇంతకీ మీ అత్తయ్య మామయ్య ఏమన్నా చెప్పి పంపించారా? చాలా చెప్పి పంపించారు. పందిరి వేయించమన్నారు, బాయి చాలు మాట్లాడమన్నారు, పెళ్లి వంటలు తయారు చేయించమన్నారు. వచ్చి పెళ్లి జరిపించి తిరిగి వెళ్తారట. హలో రాజ్కుమార్ హియా, మీరెవరు? నేనెవరైతే నేను ఆనంద్ ఆటోమొబైల్స్ కేసు టేకప్ చేశారా? అవును. మీరు ఆ కేసును వదులుకుంటే మంచిది. ఎవడరా నువ్వు? చెప్పినట్టు వింటే మీ శ్రేయోభిలాషిని, వినకపోతే నీ పాలిట యమని. Thank you.